పార్టీ ఏర్పాటు సాహసోపేత నిర్ణయం, రాజకీయంగా తనదారి తనదేనన్న షర్మిల. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా, కొత్త పార్టీ గురించి త్వరలోనే అన్ని వివరాలు చెబుతానన్న షర్మిల. పార్టీ విస్తరణ వల్ల నష్టం జరుగుతుందని జగన్ భావన, కుటుంబంలో విభేదాలు అనడం కంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న సజ్జల. జగన్పై కోపం ఉంటే ఏపీలో పెట్టాలి కానీ తెలంగాణలో ఎందుకు? షర్మిల కొత్త పార్టీపై విహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు, తమకు ఎవరు కావాలో ప్రజలు నిర్ణయించుకుంటారన్న షబ్బీర్ అలీ. వైఎస్ తెలంగాణకు వ్యతిరేకమని అందరికీ తెలుసు, కర్ణాటకలో పెడితే ఎక్కువ ఓట్లు వస్తాయన్న రఘురామకృష్ణంరాజు. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు తెలంగాణలో నడవవు, తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం లేదన్న గంగుల కమలాకర్. ఏపీలో అధికారంలో ఉండి తెలంగాణలో రాజన్న రాజ్యమా, కుట్రలో భాగంగానే షర్మిల పార్టీ పెట్టారన్న టీడీపీ. నా వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నా, ఆవేశంతో అన్నవే కానీ ఉద్దేశపూర్వకంగా కాదన్న విజయసాయిరెడ్డి. స్టీల్ ప్లాంట్ను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసేది అవాస్తవం, కేంద్రం ఏపీకి అన్ని రకాలుగా అన్యాయం చేస్తోందన్న అవంతి శ్రీనివాస్. ఏపీలో ముగిసిన తొలిదశ పోలింగ్, పలుచోట్ల ఉద్రిక్తతలు, చెదురుముదురు సంఘటనలు. పోలీసు వ్యవస్థను చూస్తే సిగ్గేస్తోంది, సంబంధం లేని కేసులో నన్ను ఇరికించారని అచ్చన్న ఆవేదన. అవినీతి అక్రమాలపై రాజీ లేని పోరాటం చేద్దాం, అచ్చెన్నాయుడుకు ఫోన్ చేసి పరామర్శించిన చంద్రబాబు. నిమ్మగడ్డ వల్ల ఈ మాత్రమైన ఎన్నికలు జరుగుతున్నాయి, వైసీపీ ఆత్మహత్యల పేరుతో హత్యా రాజకీయాలు చేస్తుందన్న గోరంట్ల బుచ్చయ్య. దలాల్ స్ట్రీట్లో బుల్ జోరుకు అడ్డుకట్ట, స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. ఏపీ ఎస్ఈసీ ఈ యాప్పై ఈ నెల 18 వరకు స్టే పొడిగింపు, సెక్యూరిటీ అగ్రిమెంట్ వివరాలు తెలపాలని హైకోర్టు ఆదేశం. ట్రంప్ శిష్యుడిగా మనకి జగన్ దొరికాడు, వైసీపీ ప్రభుత్వానికి అహం ఎక్కువైపోయిందన్న అశోక్ గజపతిరాజు. అజయ్ బల్లాతో గల్లా జయదేవ్, కనకమేడల భేటీ, అరాచక పాలనపై సాక్ష్యాధారాలతో హోంశాఖకు ఫిర్యాదు చేస్తామన్న టీడీపీ ఎంపీలు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయండి, సీఎం జగన్ కు గంటా లేఖ. అమరావతి భూములపై సుప్రీంలో విచారణ, కౌంటర్ దాఖలు చేయలేదంటూ టీడీపీ నేతలపై కోర్టు ఆగ్రహం. పేర్ని నాని ఒత్తిడితోనే నాపై అక్రమ కేసు, మచిలీపట్నంలో ఎప్పుడూ లేని సంస్కృతి మంత్రి తీసుకువచ్చారన్న కొల్లు రవీంద్ర. $2022 నాటికి పెట్టుబడుల ఉపసంహరణ పూర్తి, 2 ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తున్నట్లు మోడీ వెల్లడి. హిందుస్థానీ ముస్లింగా గర్విస్తున్న వీడ్కోలు ప్రసంగంలో జమ్మూ నుంచి ఢిల్లీ వరకు ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న ఆజాద్. కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ పై ప్రధాని ప్రశంసలు, అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి. దీపు సిద్ధు అరెస్ట్, ఎర్రకోట ఘటనలో అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు. తొలిసారి మోదీ, బైడెన్ల మధ్య ఫోన్ సంభాషణ, కీలక అంశాలపై చర్చించిన ఇరు దేశాల అధినేతలు. చెన్నై టెస్ట్లో టీమిండియా ఓటమి, 227 పరుగులతో ఆస్ట్రేలియా విజయం. శశికాంత్ కు రజనీకాంత్ ఫోన్, ఆరోగ్య పరిస్థితిపై ఆరా. బాలీవుడ్లో విషాదం, రాజీవ్ కపూర్ కన్నుమూత. భూగోళంలో నా అంతటి నటి ఇంకెవ్వరూ లేరు, వైరల్ అవుతున్న కంగనా ట్వీట్.